దిల్లీలో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం డాక్టర్ వివేక్ గారు పెద్దలు అర్ణ గారు అనేక మంది పెద్దల సమక్షంలో ఈ రోజు జైనవడం అనేది మేమంతా కూడా మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు 20 ఏళ్లుగా నాకంటే ముందు నుంచి కూడా పార్టీలో పని చేస్తున్నటువంటి వందల మంది నాయకులు ఇవాల బీజేపీ పార్టీలో చేరడం జాతీయ పార్టీలో చేరడం సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది అనుకున్నట్టుగా ఏదో నిన్న మొన్ననే పరిణామాలు జరిగాయి మమ్మల్ని బయటకు తొలగించినట్టుగా కొంత చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ముక్కవని ధైర్యంతో అకుంఠిత దీక్షతో మేము ఆనాడు నాయకుడిగా వారు ఆదేశాలు ఇస్తే తదా 13 14 సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసి రాష్ట్ర సాధనలో మా పాత్ర ఏందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం చాలా ప్రజాస్వామికంగా ఉంటది రాష్ట్ర పురోగమనం రాష్ట్ర పురోభివృద్ధిలో తెలంగాణ మేధావులకు కూడా స్థానం ఉంటది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే ఒక పెద్ద కమిటీ వేసి దీని గొప్ప తెలంగాణ తీర్చిదిద్దడమే మా ధ్యేయం అని చెప్పి వారు ప్రకటించారు కానీ ఏనాడు కూడా మేధావుల కమిటీలు కానీ సూచనలు సలహాలు కానీ వేయబడ్డ సలహాదారుల కనీసం అపాయింట్మెంట్ కూడా లేక వాళ్ళ సలహాలు సూచనలు పక్కకు పెట్టండి అపాయింట్మెంట్ కూడా లేక అనేక మంది ఇదేం పరిపాలన అని చెప్పి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉండే మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నాయకత్వం సమైక్య రాష్ట్రంలో నాయకత్వం తెలంగాణ వస్తే కుక్కలు చింపని ఇస్తరాకైద్దని చెప్పి పరిపాలించుకునే నైపుణ్యం లేదని చెప్పి ఏదైతే అన్నారో దాన్ని గుండెల్లో పెట్టుకొని ఎన్ని అవమానాలు జరిగినప్పటికి కూడా ఎన్ని రకాల బాధలు కలిగినప్పటికి కూడా భరించకుండా నడిపడం తప్ప ఎప్పుడు కూడా బయట పడలే మొట్టమొదటి 4.5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకున్నాం మేము ప్రెస్ మిత్రులందరూ కూడా ఆ గెలిచిన సంబరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పినప్పుడు ప్రెస్ మిత్రులు ఒక విషయం అడిగారు మేము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి మీరే విజయం సాధించిండ్రు ఇప్పటికైనా ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఉంటుందా మంత్రులకు గౌరవం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడిగారు వాళ్ళు టక్కన 1 నిమిషంలో ఒకవేళ ఇంటర్నల్ స్వేచ్ఛ కనుక ఉంటే ఏకాన కొత్తలకి కోటి చౌరస్తాలు అమ్మకస్తారని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి సీఎం గారు అన్నాడు ఆ తదుపరి 119 సీట్లలో దాదాపు 88 సీట్లు గెలుచుకొని 2 సీట్లు మా రెబల్స్ గెలుచుకుని దాదాపు 90 సీట్లు గెలుచుకున్నాం మేము 90 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ దాదాపు 3 నెలల కాలం పాటు కూడా క్యాబినెట్ వేయలే ఆనాడు ఉద్యమంలో వారితో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరం ఒకటి హరీష్ రావు గారు రెండోది నేను కూడా నేను వారు లీడర్గా ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేసాం మేము 3 నెలల కాలం పాటు ఒక రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉండి కూడా క్యాబినెట్ నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మన నమ్మకం లేకనా సంస్థల మీద నమ్మకం లేకనా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి అంటే ఎంత అహంకార ధోరణి అంటే వారి అంతరంగం ఏమిటంటే ఈ రాజ్యాంగం ఏంది ఈ ప్రజాస్వామ్యం ఏంది
ఈ ఎన్నికలేంది, ఎన్నికలలో ఎమ్మెల్యేలేంది, ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి ఏంది, ఈ మంత్రివర్గ సహచరులు ఏంది అనేటువంటి భావన తప్ప, అంటే నేను ఒక్కడే ఉంటే బాగుండు, నా ఒక్కరికే ఓటేస్తే బాగుండు, నేను ఒక్కడే పాలిస్తే బాగుండు అనేటువంటి మనస్తత్వం తప్ప ఏనాడు కూడా ప్రజాస్వామ్య వేదికలను కానీ దీన్ని గౌరవించలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు పార్టీ నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తే పార్టీ పిరాయిస్తే మేమే మాట్లాడినాం. ఇంత దిక్కుమల్ల వ్యవస్థ ఉంటుందా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి మేము మాట్లాడినాం. మిగిలిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నప్పుడు నేనే మాట్లాడిన సభలో, కానీ వారు మాత్రం అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులని, తెలుగుదేశం పార్టీలో గెలిచిన శాసనసభ్యులని సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలు పట్టవని, దాదాపుగా మొత్తం 2 పార్టీలను బోర్లేసి ఇలా 88 సీట్లలో ఉన్నటువంటి పార్టీ 103 సీట్లకు వచ్చింది, 103-104 సీట్లకు వచ్చింది. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఏం భావన ఉంటుందో మనకు అర్థం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ఆ ఆలోచనకు రాకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం తప్ప, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంలో అనేక విషయాలలో ఏ మంత్రి కూడా ఇవాళ మాట్లాడుతుండొచ్చు మాలాంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రగతి భవన్లో రాసి ఇచ్చినటువంటి రాతలతో ప్రెస్ మీట్లు పెట్టవచ్చు. కానీ నేను అడుగుతా ఉన్న ఆ మంత్రులను కూడా, ఎమ్మెల్యేలను కూడా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ మీ శాఖలలో మీరు గొప్పగా పనిచేయగలుగుతున్నారా, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా, అనుకున్న దాన్ని అమలు చేయగలుగుతున్నారా, మీరు ప్రశాంతంగా గడుపుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, వారి కింద పనిచేసిన మంత్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. వందల వేల మంది ఉద్యమకారులు, అనేక మంది ఆనాడు వారితో అడుగులు వేసి అడుగులు నడిచిన వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారో, ఇవాళ అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళు, మా నెవరు నాయక లాంటి వాళ్ళు, మా అనేక మంది, మా కర్ణాక లాంటి వాళ్ళు, కొన్ని ఎంతెంతో మంది నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా ఇవాళ వాళ్ళ ఊసు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అయిందానేమో ఆఖరిలో పెట్టిండు, కాందానేమో కాన్సల పెట్టుకోండు, ఇంట్లోడేమో బయటోడు అయిపోయాడు, బయటవాడేమో ఇంట్లోడు అయిపోయాడు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి భావన. ఇవాళ కూడా చూస్తూ ఉన్నారు ఎవరెవరు జైలు చేసుకుంటున్నారో, ఎవరికి ఏ పదవి ఇస్తున్నారో. 100% ఇది యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నేను ప్రజలకందరూ కూడా అప్పీల్ చేసే అంశం ఏంటంటే 7 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ మంత్రివర్గ సహచరులుగా మేము ఆ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి, దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి కాబట్టి, పాటించాలి కాబట్టి మేము పాటించడం. కానీ అనేక సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల మాట్లాడినాం బహిరంగంగా. మా నాలాంటి వాడిని ఇవాళ మాట్లాడలేదు, దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చినాం, అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ వచ్చినాం. మేము అడిగినాం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక బియ్యం కార్డు ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ మేము రైతు బంధు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడుతాం. రైతు బంధు విషయంలో కూడా మేము అడిగినాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆపండి, పేదవాళ్ళకి ఏంటి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ రైతులకు కానీ ఇట్లా అద్దని చెప్పినాం. మేము డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయలు ఇద్దాం రైతాంగానికి, డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయలు పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి మేము కోరినాం. మేము కానీ నేను చేసిందే చట్టం, చెప్పిందే వేదమనే పద్ధతి తప్ప తనకి ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించేటువంటి భావన కానీ గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. సరే, ఇవన్నీ నేను ఒక్కటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము అనేక రోజులుగా, అనేక నెలలుగా, అనేక రకాల ఘర్షణలు పడిన తర్వాతనే మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. నేనే కాదు, ఇవాళ అనేక మంది, మా తులవమ్మ గారు కావచ్చు, మా రవీంద్రెడ్డి గారు కావచ్చు, ఇలా మహేష్ గారు కావచ్చు, అంజబాబాయ్ గారు కావచ్చు, 10ల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, ఇంకా 100ల సంఖ్యలో మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీడీసీలు అందరూ ఉన్నారు. తప్పకుండా రేపటి నుంచి మా ఎజెండా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని 100,000 మంది అయితే ఉద్యమకారులు ఉన్నారో, తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రజాప్రతినిధులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా రేపు
భారతీయ జనతా పార్టీ జెండా కింద ఇలా ఆ పార్టీలో మేము బలోపేతం చేయడం కోసం సర్వశక్తులు ఒడి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవాల మొన్న ప్రకటించినట్టుగా మా ఎజెండా ఇవాల ఒకటే ఎజెండా, తెలంగాణలో ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ ఇలా ప్రజాస్వామ్య విలువలు కానీ ఎథిక్స్ కానీ లేకున్నటువంటి ప్రజలకు అసహించుకునేటువంటి పద్ధతిలో ప్రజలు ఏవగించుకున్న పద్ధతిలో ఏ పరిపాలనతో కొనసాగుతుందో దాన్ని తుదముట్టించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆరు నూరైనా వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసినప్పటికి కూడా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా ఈ ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని ఈ అక్రమంగా సంపాదించబడిన డబ్బుతో ఏదైనా చేయవచ్చునని ఆంకరం అవుతుందో ఆ డబ్బు సంచులని కూడా ఇలా తొక్కిపడేసి ప్రజలను మెచ్చే తెలంగాణ, ప్రజలు నచ్చే తెలంగాణ, ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నీడలో ఇలా నడ్డా గారి నాయకత్వంలో కానీ సంజయ్ గారి నాయకత్వంలో కానీ తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక మాట నేను మొన్ననే చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, నేను ఇవాళ రైటిస్టా లెఫ్టిస్టా లేదు. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజాస్వామ్యం అయితే కూలి చేయబడుతుందో, ఏ ప్రజలైతే దుర్మార్గంగా ఉంటుందో ఆ పాలన అని చెప్పి మదనపడుతున్నారో అలాంటి పాలనని కూలిదేయడమే నా ఎజెండా. దానికి సరైన వేదిక బీజేపీ అని చెప్పి నిర్ణయించుకొని వచ్చినాయి. మీకు తెలుసో తెలియదో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అని మాట్లాడినా గులాబీ జెండాకు నేను కూడా ఓనని అని చెప్పి మాట్లాడి మీకు ఐడియా ఉండాలి. ప్రగతి భవన్ గేట్లలో మా కారును ఆపినాడు, మాకు అవమానపరిచినాడు. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇవాళ మంత్రులు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రోజే చెప్పిండ్రు ఏ మార్పుకైనా ఏ పెను మార్పుకైనా కేంద్ర బిందువు కరీంనగర్, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు కరీంనగర్ అయింది, అంతకుముందు పార్టీల పతనానికి కూడా కరీంనగర్ కేంద్ర బిందువు అయింది, మళ్ళీ దీనికి కూడా కేంద్ర బిందువు అయిందని చెప్పి నేను మాట్లాడలే, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడినని చెప్పి చెప్పిన. తప్పకుండా అవన్నిటి మీద మేము మాట్లాడినాం, మేము మాట్లాడకుండా లేం. మార్పు అనేది క్షణాలలో జరిగేది కాదు, గుర్తుపెట్టుకోండి. అనేక సంవత్సరాలుగా నెలలుగా అనేక విషయాల మీద ఘర్షణ పడిన తర్వాత మాత్రమే అంతిమ ఫలితం రూపంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడి నేను మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండాలి, ఇప్పుడు మాట్లాడలే. రేషన్ కార్డు గురించి మాట్లాడి నేను మంత్రిగా ఉండి సంఘాలు ఉండాలని చెప్పి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు సంఘాలు ఉంటే సమస్య పరిష్కారం కాదని చెప్పి చెప్పినాడు. మనం పుట్టకముందు సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, రేపు కూడా సంఘాలు ఉంటాయి. సంఘాలు నిషేధించేటువంటి అధికారం ఎవరికి ఉండదు. చైతన్యానికి మారుపేరుగా సంఘాలు ఉంటాయని చెప్పి చెప్పింది నేను. ఇవాళ మాట్లాడలే, సంవత్సరాల తరపు నుంచి మాట్లాడతాను. దాని మీద మా ఆవిడ మా భార్య ఇప్పటికే చెప్పింది, ఒక ఎకరం నీ అసైన్మెంట్ భూమి ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అయినా ముక్కు నెలకు రాస్తా అని చెప్పిండు, లేదా మీరు రాస్తారా అని కూడా అడిగింది. రెండవ మాట ఏంటంటే ఇవాళ ఈ రెవెన్యూ చట్టాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు ఎంత దుర్మార్గం వివరిస్తారో. నేను 2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్స్ లిక్కర్కి ఖాళీ చేయించింది మన మొత్తం. నా ఎన్ని భూములు అయితే ఉన్నాయో అన్ని భూముల మీద దాన్ని కాంప్లికేట్ చేసి పెట్టి నేను దాన్ని కూడా భయపడతలేను. నేను ఒకటే అడుగుతున్నా, నీ చేతిలో చట్టం ఉంది, నీ కసి ఉంది మా మీద, నీ దగ్గర యంత్రాంగం ఉంది, ఏదైనా చేసేటువంటి యంత్రాంగం ఉంది, నీకు దమ్మటి చేసుకో, వద్దండి అన్న. కానీ ప్రూవ్ చేయకపోతే నువ్వు ముక్కులేదో వస్తావా? నేను ఒక్కటే ఇవాళ అడుగుతున్నా, నేను 2002లో మెదక్ జిల్లాలో పార్టీలో ఎంటర్ అయినా, రంగనాథన్ గారు కూడా తెలుసు, నేను మెదక్లో ఎంటర్ అయినా,
ఒక సంవత్సరం తర్వాత నేను సభ్యత్వం తీసుకున్నా. మళ్ళీ అదే మెదక్ జిల్లాలో మలుగులో మలుగు హెడ్ క్వార్టర్లో 2003లో తీసుకున్న సభ్యత్వం. ఆనాడు నా ఫామ్స్ ఏందో వీళ్ళకి తెలుసు, హైదరాబాద్లో భూములు ఉంటే దానికి ఎట్లా విలువతో తెలుసు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, నా మొత్తం ఆస్తుల మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయమని చెప్పిన, లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించు. ఎందుకు నీ మీద ఎందుకు విశ్వాసం లేదు? నీవు మీరు ఏది చెప్తే గది రాసిచ్చేటువంటి నీ అధికారుల దాంట్లో న్యాయం జరిగేటువంటి ఆస్కారం లేదు. నేనంతా పార్షాలిటీతో కూడుకున్నటువంటిది అత్యంత అంటే దుర్మార్గం వివరించే పడుతుంది కాబట్టి సిట్టింగ్ జడ్జితో చెప్పు, లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయించు. నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద నేను ఒక్కటే అడుగుతున్నా, ఎలా నాగార్జున సాగర్లో ఎంత ఖర్చు పెట్టినావు, 2 ఎమ్మెల్సీ ఎన్నికలైనాయి ఎంత ఖర్చు పెట్టినావు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు? ఇవాళ ఇప్పటికే హుజరాబాద్లో ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టినంచే వార్తలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ పైసలు? ఇవన్నీ లెక్కలు చెప్పాలి. మీరు 7 సంవత్సరాల కాలంలో 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రో, ఎక్కడెక్కడ పెట్టిండ్రో, అవి ఎక్కడి నుంచి వచ్చినో మీరు లెక్కలు చెప్పాలి. మాయ తెరిచిన పుస్తకంలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. తప్పని తెలిస్తే నేను దేనికడిగా అనుకుంటా, కానీ నీ ఆస్తుల మీద నువ్వు ప్రకటిస్తావని చెప్పి అడుగుతున్నా నేను. మేమిద్దరం అప్పుడు మీ ఇద్దరం సహచరులం, కిషన్ రెడ్డి గారు నేను, రాజశేఖర్ రెడ్డి గారు భూములు అమ్ముతానప్పుడు నీ తాత జాగిరి కాదని చెప్పి చెప్పినాము. తాతలు సంపాదించింది మనమల్ని అమ్ముకొని తింటే ఏమంటారు ఊళ్ళల్లా? తాతలు సంపాదించిన ఆస్తిని మనమల్ని అమ్ముకొని తింటే ఏమంటారు? వీళ్ళు కూడా ఎప్పుడో హైదరాబాద్కి కొన్ని 100 సంవత్సరాలుగా కొన్ని 1000 ఎకరాల భూములు ఉన్నాయి, దాన్ని గొప్ప చెప్పుకుంటాం ఇలా హైదరాబాద్ని. అలాంటి హైదరాబాద్ భూముల్ని అమ్ముకొని ఇవాళ ఇట్లాంటి వాటికి పెట్టడం అనేది ఎవరు హర్షించరు, ఎవరు హర్షించరు. మేము అన్నాడు చాలా సీరియస్గా వ్యతిరేకించడం, ఇవాళ దీన్ని కూడా వ్యతిరేకిస్తాం మేము. ఏ అశ్వించి అడగలేదు. 100% పోటీ చేస్తాం. ఎందుకు చేయం? 100% పోటీ చేస్తాం. ఈ 100 కోట్ల రూపాయలు తొక్కేసి మళ్ళా గెలుస్తాం. ఇలా మొత్తం మంత్రులు, ఒక్కొక్క మండలానికి ఒక మంత్రి, ఒక్కొక్క మండలానికి 5 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మొత్తం పర్చేస్ అంటే ప్రజాస్వామ్యంలో మనిషిని కొనే పద్ధతి ఉంటుందండి. పశువులు కొనే చూసినాం.